our first contestant, Harinath Reddy. Second level competition low, top scorer. And మన ప్రభుదేవ సార్ సైన్ చేసినటువంటి ఆటోగ్రాఫ్ చేసినటువంటి లైఫ్ లైన్ కార్డ్ దక్కించుకున్నటువంటి హీరో. సో ఈ రోజు ఎలా దుమ్ము దులుపుతాడో, ఆ లైఫ్ లైన్ కార్డ్ యూజ్ చేస్తాడా లేదా కనుక్కుందాం. సో లెట్స్ కాల్ అపాన్ హరినాథ్ రెడ్డి. హరినాథ్ రెడ్డిని రమ్మంటే ఎవరో వయ్యారి భామ వచ్చిందండి. హరిణి వచ్చింది హరినాథుని రమ్మంటే. హరి, ఏదో చేస్తున్నావు, మళ్ళీ ఏదో మత్తు. చూసారా సార్, ప్రభుదేవ సార్, నేను ఏదన్నా చెప్తే ఎక్కువగా పొగిడేస్తున్నావు బాను, కంట్రోల్ అంటున్నారు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క గెటప్లో ఇలా షాక్ ఇస్తే మాటలు వస్తున్నాయి సార్, కంట్రోల్ చేసుకుంటున్నాను అయినా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి కంగ్రాచులేషన్స్, నీకు లైఫ్ లైన్ కార్డ్ దక్కింది. అది ప్రభుదేవ సార్ ఆటోగ్రాఫ్ చేసినటువంటి కార్డ్. కాకపోతే నువ్వు దాన్ని కాంపిటీషన్కి ముందే యూజ్ చేయాలి. చాయిస్ ఇస్ యోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ కార్డ్ని యూజ్ చేస్తావా చేయవా, అంటే నీకంటే బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు, నీకు టక్కర్ ఇచ్చేవాళ్ళు, నిన్ను లీడ్ స్కోరర్గా మార్చేవాళ్ళు ఉన్నారనిపిస్తే నువ్వు ఆ కార్డ్ని యూజ్ చేయి. లేదు పర్వాలేదు, నీకు ఈ పర్ఫార్మెన్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కార్డ్ని యూజ్ చేయొద్దు. ఎందుకంటే నాలుగో లెవెల్ ఉంది కదా, ఫోర్త్ లెవెల్లో కూడా మీరు నువ్వు దాన్ని సేఫ్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ యు వాన్ టు డూ, లైఫ్ లైన్ కార్డ్ యూజ్ చేస్తావా? సో ఇది కంటెస్టెంట్ చాయిస్ కదా, అంటే మాస్టర్తో చాలామంది రావచ్చు లేదా సోలోగా పర్ఫామ్ చేయొచ్చు, నీ ఇష్టం. నువ్వు మాస్టర్తో పర్ఫామ్ చేయట్లేదా, సోలోగా చేస్తావా? సో డబల్ ఛాలెంజ్. ఒకటి, లైఫ్ లైన్ కార్డ్ అక్కర్లేదు యూజ్ చేయను అంటున్నాడు. రెండు, మాస్టర్తో కాదు సోలోగా పర్ఫామ్ చేస్తానంటున్నాడు. సో హన్నాథ్ రెడ్డికి డబల్ ఆల్ ది బెస్ట్ చెప్తూ. చును లే
హరినాథ్ రెడ్డి. ఆల్రెడీ నీకు హరిణి అని పేరు, బట్ ఈరోజు ఇంకా పేరు మార్చేసాం. నేను కాదు, టోటల్ యూనిట్ అంటుంది మగం మల్లికా శరావత్ అంట. అండ్ ఇంకోటి కూడా అంటున్నారండి, మల్లికా శరావత్ కాదు మల్లికా షర్బత్ అంట. వెరీ సెన్షియస్. ఈ నడుములో అసలు కందిరీగా నడుము అంటే ఏంటో ఇక్కడ కనిపిస్తుంది. దానికి చూడదాన్ని ఎన్ని రకాలుగా ఊపాడు, అన్ని రకాలుగా ఊపాడు. టూ మచ్ సారీ. ఏక మరి దుపట్టగా నజర్లకు జాయగయ్యా, నజర్లకేగి. ఎప్పుడు కొంచెం సీరియస్గా చూసే ప్రభు సార్ కూడా బ్లష్ అవుతున్నారు. ఫస్ట్ లైఫ్ గార్డ్ యూజ్ చేయలేదన్నారు, గుడ్ డిసిషన్. ఇంకొక బెస్ట్ డిసిషన్, నోబుల్ తోటి ఆడలేదు, అది ఇంకా పెద్ద గుడ్ డిసిషన్. మల్టీ పర్సనాలిటీ లాగా ఉన్నారు మీరు. వేరే వేరేలాగా మారుతున్నారు, వెరీ అన్బిలీవబుల్, టూ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. భాను, ఇప్పుడు రాత్రి 10 అయింది. రాత్రి 10 గంటలకు వచ్చి ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగితే నేనేం చెప్పాను? నేను సత్యంగా మల్లికా శరావత్ని ఫేస్ టు ఫేస్ చూడలేదు, కానీ ఇప్పుడు చూశాను. ఈ బాడీలో ఎన్ని రకాలు ఎక్స్ప్రెషన్స్, ఎన్ని రకాలు వేరియేషన్స్. అబ్బాయి మగవాడు, అమ్మాయి ముసలాయన, అది ఇది అంటే మొత్తం దశావతారం అతను ఒంట్లో ఉంది. ఎస్పెషల్లీ అలా కూర్చొని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, సూపర్. అలా కూర్చొని అది ఇప్పుడు కమెంట్స్ అన్ని దాని తర్వాత వెనకాల పోయి ఒక నిమ్మకాయ ఏదైనా ఉంటే చుట్టుకో, ఏదైనా దృష్టి పడుతుంది. వెరీ గుడ్ హరినాథ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్ యూ. మీరు చేసిన సాంగ్ చాలా కాలానికి ఒక ఫ్లయింగ్ కిస్ వచ్చింది మన స్టేజ్ పైకి. ఓ వాట్ ఎ హిప్ మూమెంట్, వాట్ ఎ హిప్ మూమెంట్. ఐ థింక్ ఈవెన్ ఐ కాంట్ డూ లైక్ దిస్. నో, డెఫినెట్లీ దిస్ హిప్ మూమెంట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ బాను, వీ కాంట్ డూ ఇట్. ద బిగినింగ్ స్టార్టింగ్ ద పోల్ దగ్గర, వాట్ పోస్చర్స్. నువ్వు నీలి సముద్రం నే, నువ్వు నీలి సముద్రం నే, నెత్తీరపు తంచును లే, నెత్తీరపు తంచును లే. ఐ థింక్ ఈవెన్ అ గర్ల్స్ కాంట్ డూ దట్ కైండ్ ఆఫ్ పోస్చర్. ఫ్యాంటాస్టిక్ పోస్చర్ ది బిగినింగ్ హిప్ మూమెంట్, ది ఎక్స్ప్రెషన్. See, what Prabhu Master said, no, you'll change the character. I think I've seen only Kamal Haasan in that. After Kamal Haasan, I'm seeing Harinath Reddy. Always, I said, no, speechless. You're fantastic, man. In life, in future, you'll be somewhere, Harinath Reddy. Somewhere. Somewhere. God bless you. You'll be excellent in your life. Sir, ab to bolo, sir. Okay. Shiva Shankar Master ekada. Where is your puppy, ma? Ila ila chesi, ila tippi, ila koriki, enda enda chestunnadu, sir. Oka maga siggu lekunda tana kalani fulluga ఇంత ఆడియన్స్కి అందిస్తున్నాడంటే అతను హ్యాట్స్ ఆఫ్. అతను ఒక అబ్బాయి మర్చిపోయి అమ్మాయిలో అట్నే ఇమిడిపోయి ఒక అమ్మాయి ఎలా చేశాడంటే
నిజంగా గర్వ తగిన విషయం. ఆల్ ది బెస్ట్ హరినాథ్ రెడ్డి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను కూడా టామ్ బాయ్ లాగా మాట్లాడకుండా కొంచెం ఫెమినైన్గా మాట్లాడతాను, వెళ్ళు.